afternoon. Do you know him? Who is he? UPSC rank ra. If you maintain silence, I'll introduce him. If you don't maintain, so how many of you know his name? నన్ను గుర్తుపడతారా లేదా గుర్తుపడతారా లేదా అంటున్నాడు. క్లాస్కి వస్తా. ఏం పేరు చెప్పండి? ఆశ్రిత్ శాఖమూరి. సో తన డేట్ ఆఫ్ బర్త్ 2000, బర్త్డే జూన్ 5. మనకు పార్టీ ఇవ్వలేదు అనుకున్నది వేరే విషయం. చూడు ఎలా నవ్వుతాడు. సో వన్ ఆఫ్ ద యంగెస్ట్ సివిల్ సర్వీసెస్ ర్యాంకర్స్ ఐ హావ్ సీన్ ఇన్ మై హిస్టరీ. ఓకే, 2000 ఇయర్ జూన్ 5th తన బర్త్డే. అండ్ 2023 మే 23rd రైట్ రిజల్ట్స్ వచ్చాయి. అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 22 ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ హీ పాస్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. ఓకే, సో సివిల్స్ పాస్ అవ్వడానికి చాలామంది అనుకుంటారు సిలబస్లో మొత్తం పిహెచ్డీ చేయాలి, రీసెర్చ్ చేసేయాలి, చాలా ఎక్కువ చదివేసేయాలి అంటారు. కానీ ఆశ్రిత్ మేడ్ ఇట్ త్రూ స్మార్ట్ వర్క్. యు హావ్ బిగ్ క్లాప్. అది హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ అని నేను అంటాను. స్మార్ట్ వర్క్ కంబైన్డ్ విత్ హార్డ్ వర్క్. ఓకే, సో 1 ఇయర్లో సివిల్స్ క్రాక్ చేసే టెక్నిక్స్. రేపు పొద్దున్న వెళ్ళిపోతున్నాడు మార్నింగ్ ఫ్లైట్కి. సారీ, సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాడు, నేను తనకు సర్ప్రైజ్ ఇచ్చాను మిమ్మల్ని తీసుకొచ్చి. ఓకే, ఈ గేమ్ ఏ సర్ప్రైజ్, ఐ గేవ్ హిమ్ ఏ సర్ప్రైజ్. నాకు తెలీదు 1 అవర్ బ్యాక్ వస్తున్నాడని, సడన్గా వచ్చాడు అనమాట. సో లాస్ట్ వెళ్ళిపోతున్నాడు కదా, ఒకసారి మీకు కూడా చూపిద్దాం. మళ్ళీ ఎప్పుడుకి వస్తాడు, ఇప్పుడు పంపిరు వెళ్ళిపోతే. యూనో ముస్తారి లబాస్న అక్కడికి వెళ్ళిపోతున్నాడు రేపు మార్నింగ్ ఫ్లైట్కి. సో విల్ హ్యావ్ ఐ స్మాల్ 5 to 10 minutes ఇంటరాక్షన్ సెషన్ విత్ ఆశ్రిత్ శాఖమూరి, హు గాట్ ఆల్ ఇండియా 40 ర్యాంక్ ఇన్ హిస్ ఫస్ట్ అటెంప్ట్. మాట్లాడు. హాయ్ గైస్, మీరందరూ కొత్త మ్యాచ్ ఆల్ ద వెరీ బెస్ట్. అసలు ఈ స్టెప్ తీసుకున్నప్పుడే 50% మీరు రెడీ ఉన్నట్టే ఎగ్జామ్ రాయడానికి. ఎగ్జామ్ రాద్దాం సిలబస్ విన్నారు కదా, ఎందుకు చూసారు? అది ఎక్కువ మందే చూసినట్టు. నేను అసలు సిలబస్ తెలియకుండా నా ఆప్షన్ ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ అంటే కోతులు ఎవల్యూషన్ అనుకున్నాను, తీసుకున్నాక తెలిసింది నాకు. అట్లుండే అని 1.5 ఇయర్ తర్వాత జూన్ 5th 2022 ఫిలిమ్స్ అయింది. 2022 ఫిలిమ్స్ వరకు నా జూన్ 5th 2023 నా బర్త్డే వచ్చే వరకు అయ్యే సరిపోయాను. జోక్స్ అయినా చెప్పలేదు, తెలియకుండా అయింది. ఫస్ట్ ఫిలిమ్స్ మ్యామ్ దగ్గర నేను ఫిలిమ్స్ అయ్యాక వచ్చాను. ఫిలిమ్స్ అసలు అయిందా అని అనుకున్నాను. ఫిలిమ్స్ అయిపోయింది పెయిన్స్. నా చుట్టుపక్కల అందరూ 4th 5th 10th వాళ్ళు ఉంటే అసలు ఏమైందిలే. అండ్ మా ఫాదర్ ట్రై అయినా చేయండి మళ్ళీ ఫిలిమ్స్ అప్పుడు వస్తుందా అని ట్రై చేసినాం. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ వచ్చాక మా మెయిన్స్ మార్క్స్ చూసుకుంటే నాకే హైయెస్ట్ ఉన్నాయి. దాంట్లో ఇంటర్వ్యూ నాకు అసలు మాట్లాడడం సరే కాదు. ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నా కానీ నాకు మాట్లాడడం సరే కాదు. మొత్తం నేర్చుకుంది ఇంటర్వ్యూ ప్రాసెస్లోనే. అండ్ ఇంటర్వ్యూలో 206 వచ్చినాయి. మీరు ఎంతమంది స్కోర్ షీట్స్ చూస్తారో నాకు తెలియదు, బట్ 206 ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్కోర్స్. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? ఇక్కడే చదువుకున్నాను నేను, ఢిల్లీకి వెళ్ళలేదు. మొత్తం అశోక్ నగర్లోనే ఉండి చదువుకున్నాను. మ్యామ్ చెప్పినట్టు స్మార్ట్ వర్కే. వేరే ఎగ్జామ్స్ ఇప్పుడు ఎంతమంది ఐటీ ఇంజనీరింగ్ అని వచ్చినారో నాకు తెలియదు, బట్ ఐఐటీ లాంటి ఎగ్జామ్లో మీరు ఎంత కాదు ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తుంది స్మార్ట్ వర్క్ అయింది. కానీ ఇలాంటి ఎగ్జామ్లో బేర్ మినిమం హార్డ్ వర్క్ చేశాకనే స్మార్ట్ వర్క్. అంటే మీరు ఎన్సీఆర్టీస్ ఫినిష్ చేశారా, న్యూస్ పేపర్స్ ఎవ్రీడే చదువుతున్నారా, ఎవ్రీ మంత్ అండ్ ఈ మంత్ లో మొత్తం ఏం జరిగింది కానీ చెప్పేసి ఇవన్నీ బేసిక్ చేశారా, మీరు అప్పుడు స్మార్ట్ వర్క్ చేసుకోవచ్చు. సో మ్యామ్ అన్నట్టు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ఎగ్జామ్ ఏంటి, ఎగ్జామ్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ. ఓకే సరే అంటే, బట్ మనకి గ్రాడ్యుయేట్ చేయాలి. ర్యాంక్ లో స్కోర్స్ బట్టే ర్యాంక్ ఉంటుంది కదా, మెయిన్ స్కోర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ లైక్ మెయిన్స్. మెయిన్స్ నేను మ్యామ్ ని కలుస్తూ ఉండేవాడిని రోజు, ఆల్మోస్ట్ 30 టైమ్స్ అని కలిసి ఉంటా 90 డేస్ లో. మ్యామ్ చెప్పేవాళ్ళు అయితే అవ్వకపోతే నేను అసలు ఇంతవరకు రాయించాలని నచ్చానని కాదు అని. కానీ నాకు డౌట్ ఉండేది
ఎట్లా అవుతుంది నా ఆన్సర్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ లేదు. సిలబస్ నాకు ఇప్పుడు నేను చెప్తున్నాను సిలబస్ ఒకసారి. కొన్ని సబ్జెక్ట్స్ ఇంకా దూరంగా మన పాకెట్స్ ఉన్నాయి సిలబస్ లో. నీకు తెలియని తెలిసిన చాలా విషయాలు నాకు తెలియదు, కానీ ఎగ్జామ్ పెట్టినాయి మనం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎక్కువ చేసి. నన్ను మీకు ఇప్పుడు సిలబస్ అయిపోకపోతే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలని చెప్పండి. ఇప్పుడు మీరు మెయిన్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనం ఎగ్జామ్ లో ఏ విధంగా మాట్లాడుతున్నాం? ఓన్లీ త్రూ ది పేపర్, అంతే కదా? మన పేరు తెలియదు, మన ఊరు తెలియదు, పేపర్ ద్వారా మాట్లాడుకుంటున్నాం ఎగ్జామ్లతో. సో మీ మీ ఏజ్ తెలియదు, మీకు ఎంత వచ్చినా తెలియదు, కానీ మీకు ఎక్కువ వచ్చినట్టు చూపించాలి. నా నా పాయింట్ ఏంటంటే ఎంత వచ్చినా ఎక్కువ వచ్చినట్టు చూపించాలి, అవునా? సో ఆ స్కిల్ పట్టుకున్నాను నేను. 750 760 అక్కడ వస్తాను అనుకున్నాను నేను మెయిన్స్ లో. మాక్సిమం రోజులు ఎక్కడ వేసుకున్నాను మెయిన్స్ అయిపోయినా 700 900 రోజు వేసుకుంటుంటే ఎప్పుడు నాకు 760 760 దాటి రాలి. కానీ ఫైనల్ చూస్తే ఎయిటైనా ఎట్లా వచ్చినాయంటే ఈ స్కిల్ ఆ ఎక్కువ న్యూ న్యూస్ పేపర్స్ చదివి. ఇప్పుడు మీరు చాలా మంది న్యూస్ పేపర్ చదవమని చెప్తారు, ఎందుకు చదవమంటారు? మై పాయింట్ ఇస్ అవేర్నెస్. నాలెడ్జ్ వేరు, అవేర్నెస్ వేరు. నాలెడ్జ్ అంటే మీరు ఒక పాయింట్ మీద ఎంత ఎంత బాగా మాట్లాడగలుగుతారు, ఎంత రాయగలుగుతారు. అవేర్నెస్ అంటే వరల్డ్ మొత్తం ఎవ్రీ టాప్ ఎవ్రీ సబ్జెక్ట్ మీద, సైన్స్ టేక్ పాలిటిక్స్ టేక్ ఎకానమీ, అంత వరల్డ్ మొత్తం ఇంకా ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి. దానికోసం నేను న్యూస్ పేపర్ చదువుకుంటాను, మళ్ళీ దానికి మళ్ళీ నాలెడ్జ్ కోసం మళ్ళీ మ్యాగజైన్స్ చదువుకోవాలి. సో నేనేం చెప్తున్నా అంటే ఒక సింపుల్ థింగ్ చెప్తాను. మ్యామ్ నన్ను ఎక్కువ టైం తీసుకోవద్దు అన్నారు. సింపుల్ థింగ్ ఏంటంటే ఇండియాకి ఇంపార్టెంట్ ఏంటిది, వరల్డ్ కి ఇంపార్టెంట్ ఏంటిది, హ్యుమానిటీకి ఇంపార్టెంట్ ఏంటిది, అవే నేను మెయిన్స్ ఎగ్జామ్లో వస్తాయి, వేరే రావు. ఫిలిమ్స్ లో ఇష్టం వచ్చినట్టు ఇస్తారు, ఎందుకంటే ఫిలిమ్స్ అసలు ఎగ్జామ్ కాదు, అది జస్ట్ ఫిల్టర్. ఇంతమంది ఫిల్టర్ చేసి ఒక 10 మందిని మెయిన్స్ రాపియాలి కాబట్టి ఇష్టం వచ్చిన క్వశ్చన్ ఇస్తారు. అండ్ మనకు అడగడానికి ఉండదు ఇది ఎందుకు ఇచ్చింది అది ఎందుకు ఇచ్చింది, ఎందుకంటే సింపుల్ గా మైక్రోసాఫ్ట్ జనరల్ ఇంపార్టెంట్ గా ఉంటుంది అంతే కదా. సో అది ఫిల్టర్, అది దాటాక ఇప్పుడు మెయిన్ పార్ట్ ఏంటిది, మెయిన్స్. మెయిన్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎందుకు అడగాలి అని మీరు అనుకోవచ్చు. ఇదే మన మన స్కూల్ ఎగ్జామ్సా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారు అని. ఆ ప్రాబ్లమ్స్ ఇద్దరు సొసైటీలో ఉన్నది. ఇఫ్ యూ బికమ్ అన్ ఆఫీసర్ అదే ఆ ప్రాబ్లమ్స్ కి మీరు సొల్యూషన్ తీసుకురావాలి. వాటిని మీకు ముందే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఎగ్జామ్ ద్వారా. సో ఆ ఇంపార్టెంట్ ఇష్యూస్ మీరు కనుక కవర్ చేస్తే, నేను చాలా చోట్ల చెప్పినా ఇది ఒక 20 క్వశ్చన్స్ లో మీరు ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేసి 15 రాసేసుకొని రావచ్చు. ఆ మిగిలిన 5 ఉంటాయి కదా, ఆ మిగిలిన 5 ఎవరికైనా ఒకటి అంతే కదా. అయ్యే ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు కూడా 20 క్వశ్చన్స్ ఫుల్ రాయాలి, అంటే కొన్ని పేపర్ ఫినిష్ చేస్తారు కానీ పర్ఫెక్ట్ గేమ్ రాయాలి. 5 క్వశ్చన్స్ వాళ్ళు క్లక్ చేస్తారు, అందరం చేస్తాం. ఆ మిగిలిన 15 లో మీరు మీ పాయింట్ ప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ 5 లో అందరికి ఒకటి ఇలాంటి మార్క్స్ వస్తుంది. సో ఆ రకం మీరు స్మార్ట్ ఎగ్జామ్ అల్టిమేట్లీ ఇచ్చిన ఎగ్జామ్ మీరు లైన్ దాటట్టు పడాలి. ఆశ్రిత్ని అడగండి, ఎగ్జాక్ట్ 1 ఇయర్ బ్యాక్ తనకి నిజంగా ఒకటే అటెంప్ట్ లో ఇంత షార్ట్ టైంలో 90 డేస్ లో మెయిన్స్ క్రాక్ చేస్తాను నమ్మకం ఉందంటే లేదు. కానీ ఏ నమ్మకంతో అంత బ్లైండ్ గా ముందుగా ఎగ్జామ్ రాసి ఉంటాడు, అంత కష్టపడి ఉంటాడు, అక్కడే వదిలేసుకోవచ్చుగా. బట్ స్టిల్ హీ ఫాట్ బ్యాక్. ఈవెన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ కొన్ని ఇంటర్వ్యూస్ లో ఆశ్రిత్ ఇంత తప్పులు ఏంటి అన్నట్టు, కానీ ఇంటర్వ్యూలో ఉన్న ద టాప్ స్కోర్స్ ఎలా వచ్చాయి అంటే మనం మన విల్ పవర్ని, మన కాన్ఫిడెన్స్ ని, మన సత్తాని నమ్ముకుంటే ఏదైనా సాధించవచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఆశ్రిత్. ఈ పాయింట్ ని మళ్ళీ నేను ఎంఫసైజ్ చేయడానికి ఏం చెప్తా అంటే, చాలా మంది అనుకునేవాడి ఇంతకీ ఎగ్జామ్ ఇంత వస్తుంది అని, మళ్ళీ ఈ ఎగ్జామ్ ఇంతే డిఫికల్ట్ ఉండాలి, లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ మనకి 40-30 లాక్స్ పీపుల్ నుంచి గవర్న్ చేయమంటే మనం ఇంకాపిడెంట్ అయితే ఎట్లా చేస్తాం, చేయలేం కదా. మొత్తం ఇక కంట్రీస్ ఫ్యూచర్ ఇస్ ఇన్ బ్యూరోక్రసీ హ్యాండ్స్, బ్యూరోక్రసీస్ హ్యాండ్స్ ఇండైరెక్ట్లీ. కాబట్టి ఈ ఎగ్జామ్ ఇంత డిఫికల్ట్ ఉండాలనుకున్నాను. చాలా నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి ఇప్పుడు మ్యామ్ చెప్పినట్టు మనుషులు చాలా తెలివైన వాళ్ళు, నేను ఈ ఎగ్జామ్ కూడా పాస్ అవ్వలేదు. ఒక సింగిల్ బటన్తో మాస్ వర్క్ వెళ్ళిపోతున్నారు, నేను ఈ ఎగ్జామ్ కూడా పాస్ అవ్వలేను. ఇంత పెద్ద యూనివర్స్ లో ఒక చిన్న సోలార్ సిస్టమ్, చిన్న వరల్డ్, దానిలో ఒక కంట్రీ, ఒక స్టేట్, ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది పాస్ అవ్వలేమో మనం, ఇంత అడ్వాన్స్ అయిపోయినాం ఫ్యూచర్ లోకి అని అనిపించేది నాకు. సో ఇట్లా నా మైండ్ ట్యూన్ చేసుకున్నాను అండి, వీ కెన్ డూ దిస్ చాలా చిన్నది అని ట్యూన్ చేసుకొని ముందుకు వెళ్ళేవాడు.
యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ది ఎగ్జామ్. మనం నేర్చుకోవడానికి రెడీగా ఉంటే మన పర్సనాలిటీని అది బెటర్ చేసుకుంటుంది. 100% నేను ఈ ఎగ్జామ్ నుంచి గెయిన్ చేసిన అంటే 50% ర్యాంక్, ఇంకో 50% అది గెయిన్ వైస్ వచ్చినానికి. చాలా రకాలుగా నేను ఇంకేమో బెటర్ పర్సన్ ఈ ఎగ్జామ్ టేకప్ చేసినప్పుడు ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. సో మీరు మీ మైండ్లో ఎట్లున్నారంటే రేపు ఈ రోజు కంటే బెటర్ ఉన్నామా, కొంచెం నేర్చుకున్నామా, అమ్మ మీద బెటర్ పర్సన్, ఐ మై నాట్ వేస్టింగ్ మై పేరెంట్స్ మనీ అండ్ మై టైం. ఇవి ఆలోచించుకొని రోజు చదువుకోండి, సిలబస్ ముందు పెట్టుకోను. మీకు ఇంక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మెయిన్స్ టెస్ట్లు జరిగేటప్పుడు ఒక అన్న వచ్చారు, ఇలా సీనియర్, తనకంటే సీనియర్, అంత ముందు ఇయర్ పాస్ అయినా అన్న. నేను ఇలానే క్లాస్ చెప్పదు వెళ్ళు అని చెప్పి తను పంపించాను. నేను వెళ్ళి అడిగాడు, అన్న నేను అసలు ఏం చదవలేదు, నా పరిస్థితి ఏంది అంటే ఇప్పుడు ఏం చేయలేము, ఇంకా నెల రోజులు ఉంది ఎగ్జామ్, ఇప్పుడు ఏం చేయలేము అని చెప్పాడు. చెప్పాడా? 20s లో ఉంది డేస్ ఎగ్జామ్ కి. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అంటే ఆయన మంచిగా చెప్పాను, నేను అడిగిన క్వెరీకి ఆయన ఇచ్చిన సొల్యూషన్ కరెక్ట్ చెప్పి నేనే అదే చెప్తాను. అంటే ఇట్లా వస్తున్నాయి సార్ నాకు 70s 80s అట్లా వస్తున్నాయి, నేను ఫైనల్ గా ఇలాంటి ర్యాంక్ వస్తున్నా అని అంటే ఇప్పటికి ఇప్పుడంటే ఏం చేయలేము కానీ ట్రై యువర్ బెస్ట్ అని అన్నాను. నేను దాన్ని తీసుకున్నా, ఇప్పుడు నథింగ్ ఇన్ లైఫ్ ఇస్ సర్టెన్. ఒక మనిషి చెప్పిందంటే ఎక్సెప్ట్, ఎక్కువ ఫిలాసఫీ చెప్పేస్తున్నాను కానీ ఎక్సెప్ట్ డెత్ నథింగ్ ఇన్ లైఫ్ ఇస్ సర్టెన్. ఎవరేం చెప్పినా జరుపుకోవచ్చు. సో నాకు రిసర్చ్ చెప్పినప్పుడు అట్లా అనిపించింది. ఆయన అందరూ మంచి ఎక్స్పీరియన్స్ తో ఆయన చెప్పాను, మేము ట్రై చేద్దాం, అయితేదేమో 1 mark అయినా అయినట్టే కదా. సో అట్లా అనుకున్నాను, నేను ర్యాంక్ వచ్చే ఆడు లేదంటే అనుకోలేదు, ట్రై చేద్దాం. ఇప్పుడు ఎట్లా అనిపించేది అంటే ఈసారి కట్ ఆఫ్ కంటే 10 marks తో పోవడం బెటర్ కదా 50 marks తో పోవడం కంటే. సో 50 కట్ ఆఫ్ ఉంది నాకు, ఒక 740 వస్తే బెటర్ కదా నెక్స్ట్ టైంకి, రాదర్ దాన్ గెటింగ్ 700. అట్లా అనుకున్నాను, మేమే బీయింగ్ బెటర్ ఎవ్రీడే. ఫైనల్ ఎగ్జామ్ మీటింగ్ పర్ఫార్మెన్స్ ఎగ్జామ్ రోజు రావాలి. మీరు రోజు ఎట్టుకుంటారో మనకు సంబంధం లేదు. నన్ను చూసి నా ఫ్రెండ్సే ఈ అశోక్ నగర్ లో ఒక 10 మంది అడుగుతుంది, ఏం చదవగలరా ఇట్లా వస్తే నీకు అని. నేను ఎందుకు చదువుతా నాకు తెలియదు, రూమ్ లో కూర్చొని బయటకు వచ్చినప్పుడు అదే ఇల్లు చదవండి ఎవరికి అనిపించదు, దానంతా మైండ్ లో ఉండాలి. బయట సినిమా ఏంటంటే తెలియదు నాకు లేదు. నేను సినిమాకి వెళ్ళాను మంచిగా ఏమనుకోని, ఇప్పుడు నేను సినిమాకి వెళ్ళకపోతే మా రూమ్మేట్స్ వచ్చి చూసి అరే ఇది అది అది అని చెప్తే నాకు 3 రోజులు గొప్ప. అదేదో ఒక రోజు నేను టైం పెట్టుకొని ఒక 3 hours చూసేస్తే ఆ రివ్యూ నాకే తెలుసు కదా, ఇంకా నేను వాళ్ళ మాట్లాడాను కదా చదువుకుంటా మంచి. సో ఇట్లా ఉండాలి మైండ్ సెట్, మాక్సిమైజింగ్ అవర్ పొటెన్షియల్. మనకి ఏమేమి ఉన్నాయి ఇంకేమేమి తెచ్చుకోవాలి. నేను ఒక 15 mock interviews ఇచ్చాను, మ్యామ్ దగ్గర 2 ఇచ్చాను. ఇప్పుడు సూపర్ ఉండి విడిగిపోయే మార్క్స్ వస్తాను ఎవ్వరు చెప్పలేదు. నాకేమనిపించేది నేను మంచిగా ఉండి పర్సనాలిటీ టెస్ట్ మంచిగా అయితే మంచిగా చూపించుకోగలిగితే మార్క్స్ వస్తాయి, రాకపోతే నాకు మార్క్స్ వద్దు, నేను మెయిన్స్ లో రాసుకుని మళ్ళీ వస్తాను. సపోజ్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సరే మీకు ఒకటి చెప్తా, ట్యూస్డే రిజల్ట్స్ వస్తున్నాయి, ఫ్రైడే రోజు సాయంత్రం పిలిచాను ఆశ్రీ ఇంటికి రండి వచ్చాడు, నాకు భయం వేసింది తిని పోతుంది అని, ఇంక రాదు ర్యాంక్ అని భయం వేసింది. భయం వేసి ఒక అన్న అడిగాడు అనమాట, ఇంకో అన్న తను బాగా చదువుతాడు తినకన్నా, మ్యామ్ నాకు రిజల్ట్ వస్తుంది, వస్తే మీరు ఒక ప్రామిస్ చేయాలి ర్యాలీ పెట్టాలి అని. సో పెట్టేస్తాపో నువ్వు ర్యాంక్ వస్తే ర్యాలీ అని చెప్పి మొత్తం ర్యాలీ మాట్లాడి ఆశ్రిత్ని పిలిచి, ఆశ్రిత్ నీకు ర్యాంక్ వచ్చినా రాకపోయినా ర్యాలీలో నువ్వు పార్టిసిపేట్ చేయాలి డాన్స్ వేయాలని చెప్పాను. మ్యామ్ నాకు రాకపోయినా నేను వస్తానని చెప్పాడు. నాకు రాకపోయినా, నాకు ర్యాంక్ రాకపోయినా ఆ రోజు నేను వస్తా మ్యామ్ మీరు ఎందుకు స్టార్ట్ లెట్ స్టార్ట్ అన్నాడు. ఆ అదృష్టం ఏంటో ఏందో తెలియదు కానీ ఈయన ర్యాలీ హీరో అన్నమాట. ఓకే, యూనివర్స్ అంతా కన్స్పైర్ అయ్యి నేను కావాలనుకుని చేస్తుంది. ఇప్పుడు నేను ముందుకు వెళ్ళేటప్పుడు నాకు చాలా వర్క్ లో జాయిన్ అయిందా బాబు వచ్చింది, మన ఇంటెన్షన్స్ కరెక్ట్ ఉండే చాలు, మన ఇంటెన్షన్స్ కరెక్ట్ ఉండి మనం టైం వేస్ట్ చేయకుండా మీ ఆర్టీ వర్కింగ్ టువర్డ్స్ ఆర్ గోల్ అన్ని అవి కలిసిస్తాయి. ఎవరి కోసం ఆదరణ వస్తుంది? సరే 2 questions. ర్యాంక్ వచ్చి 2 months అయింది కదా, నిజమే చెప్పాలి లైఫ్ ఎలా మారిపోయింది? లైఫ్ చాలా బిజీ అయిపోతుంది,
ఫస్ట్ ఫస్ట్ ఇమెన్స్ రెస్పెక్ట్ వస్తుంది మ్యామ్ సివిల్ సర్వెంట్స్ అని. అంటే పీపుల్ కి నిజంగా తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఇమెన్స్ రెస్పెక్ట్. పేరెంట్స్ లైఫ్ మారిపోతుంది మొత్తం, ఎవ్రీథింగ్ చేంజెస్, ఎంటైర్ వరల్డ్ అరౌండ్ యూ చేంజెస్. అప్పటి వరకు పేరు ఉండదు, పక్కన ఒక తాగాడు వేరే ఇంతే ఉంటాడు, అంత డైరెక్ట్ గానే ఉంటది. సో ఇంకొక లాస్ట్ క్వశ్చన్, రేపు నెక్స్ట్ ముస్సూరి వెళ్తున్నావు కదా, యూ హ్యావ్ హీఈస్ అంత బాగుంటే క్యాబినెట్ సెక్రటరీ స్థాయికి వెళ్తాడు తను, యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ కదా. సో హీ హాస్ 38 ఇయర్స్ ఆఫ్ కెరీర్, 38 సంవత్సరాలు సివిల్స్ లో ఉండబోతున్నాడు. రేపు మీరు వెళ్ళినా తను ఎక్కడైనా మీకు కలుస్తాడు. సో నెక్స్ట్ 38 ఇయర్స్ ఏం చేయబోతున్నావు ఇండియా కోసం, వీళ్ళందరి కోసం ఏం చేయబోతున్నావు? కాకపోతే మా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ చెప్తుంటారు కదా, అమృత్ కాల్ నెక్స్ట్ 25 ఇయర్స్ గ్లోరీ అండ్ ఇండియా అని. ఆ 25 ఇయర్స్ లో నేను పాట అవ్వాలనుకుంటాను అండ్ నా సర్వీసెస్ ఇండియాకి బెస్ట్ గా అందించాలనుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు నాకు నా ఎక్స్పెక్టేషన్ నాకే చాలా తక్కువ, ఇప్పుడు పెరిగిపోయినాయి చాలా. ఫస్ట్ టైం బాడీ ర్యాంక్ 22 ఇయర్స్ అంటే ఐఎమ్ కేపబుల్ ఆఫ్ మచ్ మోర్, ఐ షుడ్ షో మై పొటెన్షియల్ టు ద కంట్రీ అండ్ డూ మై బిట్ ఫర్ ద కంట్రీ అని అనిపించింది. ఓకే, సో వన్ క్వశ్చన్ ఫ్రమ్ ఆడియన్స్, ఒక క్వశ్చన్ అలౌడ్, ఎనీ క్వశ్చన్, బుక్స్ ఆదర్స్ అడగకండి, ఎనీ కావాలని పంపిస్తాడు. ఏనా ఇంపార్టెంట్ క్వశ్చన్, రేపు పొద్దునే ఫ్లైట్ పాపం పట్టుకొచ్చాను. వన్ క్వశ్చన్ కదా, దేనికి ఎస్సే కా, మేడం ఉంది కదా పాపం. మీరు వచ్చిన రోజుకి ఈ రోజుకి మీ మైండ్ సెట్ లో కొంచెం మార్పు వచ్చింది కదా, ఎంతో కొంత చేంజ్ వచ్చింది కదా, మొత్తం 1 ఇయర్ తర్వాత ఇంకా ఫుల్ చేంజ్ అవుతారు. అదే అన్న చెప్పేది, అన్న తమ్ముడు నాకు తెలియదు. అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్, నా పని నేను ఆనెస్ట్ గా ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటేనే బిగ్ థింగ్స్ చేస్తారని ఏం లేదు కదా. ఐ విల్ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ ఇట్ కమ్స్, ఇంకా నుంచి బ్రిడ్జ్ చేయగలుస్తారని అనుకుంటే వెళ్ళాను. నౌ నీ బ్యాచ్ పేరు అమృత్ కాల్ బ్యాచ్, పేరే అది పెట్టాను. ఓకే, ఎవ్రీడే వీళ్ళకి ఒక క్వశ్చన్ ఆఫ్ ద డే ఇస్తాను అనమాట, నీలాగా మెయిన్ సబ్ టెన్షన్ పడకుండా ఎవ్రీడే ఒక ప్రాక్టీస్ ఒకడే రాయమని చెప్పు అందరికి ఆన్సర్, ఒక్కడే ఒక ఆన్సర్ ఎవ్రీడే. మెయిన్స్ ఇస్ అ ఫామ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇందాక మనం ఎంత వచ్చో కాదు ఎంత వచ్చినట్టు చూపియాలి అని, అది ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ లో వస్తుంది. యు విల్ నో రిసోర్సెస్ అయి ఉంటది, రిసోర్సెస్ లో మీకు ఏమొస్తాయి, ల్యాండ్ వస్తుంది, లేకపోతే ఇన్సెక్యూరిటీస్ అయి ఉంటాయి కదా, ఇట్లా ఆలోచించండి. కాజెస్ అయిపోయినా కాన్సిక్వెన్సెస్ అంతా చూస్తూనే ఉంటాయి, ప్రైసెస్ పెరుగుతాయి, ఆయిల్ ప్రైసెస్ ఇంకా ఫర్దర్ గా వార్స్ ఇన్స్టిగేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, రష్యా పేరు రష్యా సపోర్ట్ చేయడం వల్ల ఇండియా పేరు పాడైపోతుంది, కాన్సిక్వెన్సెస్ ఫర్ ఇండియాకి ఏం జరుగుతుంది స్పెసిఫిక్ గా, ఇది వాళ్ళు అడిగినా అడగకపోయినా మీరు రాయాలి కదా. ఇంట్రొడక్షన్ ఏముంటుంది, రష్యా వర్సెస్ యుక్రెయిన్ అండ్ అలయన్స్, వార్ హాస్ బీన్ కంటిన్యూయింగ్ ఫర్ ది లాస్ట్ 2.5 ఇయర్స్ రాస్తాం. కన్క్లూజన్ ఏం రాస్తాం, వార్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఎనీబడీ, అల్టిమేట్లీ ఎవ్రీ వన్ ఇస్ లూజర్, సో బెటర్ స్టాప్ ద వార్ అండ్ ఫైండ్ ఎ పీస్ఫుల్ సొల్యూషన్ అని రాసి అయిపోయింది. నేను న్యూస్ పేపర్ చదవలేదు లాస్ట్ 3-4 మంత్స్ దాని చెప్పా కదా.
యూ థింక్ ఫ్రమ్ ద సినారియో, మీరు మీరు రష్యాలో కమాండర్ అనుకోండి, మా రష్యా ప్రెసిడెంట్ మీరు అనుకోండి, ఎట్లా ఆలోచిస్తారు? అవే ఉంటాయి ఆన్సర్స్. దీని మీద ఎప్పుడైనా సపరేట్ గా వీడియో చేసి పెడతాను. ఓకే దెన్ థింకింగ్ ఇన్ ద థింకింగ్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఫాలో. సో ఎగ్జామ్ లో ఉన్నప్పుడు మనకు క్వశ్చన్ వస్తే దానికి మనం ఆన్సర్ తెలియకుండా ఇట్లా రాయాలి. హౌ టు రైట్ అన్ ఆన్సర్ వితౌట్ నోయింగ్ ద ఆన్సర్, హౌ టు మేనేజ్ అన్ ఆన్సర్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. ఆశ్రీ శాకమూరి ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్, రైట్? కరెక్టే మ్యామ్. లేకపోతే ఇక్కడ ఒక క్వశ్చన్ ఆలోచన చెప్పి మెయిన్స్ లో రాసింది ఒకటన్నా గుర్తుందా? ఒక్కటి చెప్పు. ఇప్పుడు టెంపుల్స్ కల్చర్ అని జిఎస్ వన్ లో ఉంది, అసలు నేను ఆర్ట్ కల్చర్ ముక్కోలేదు, చదవకుండా టైం లేదు, మొత్తం ఆప్షన్ చదువు. అక్కడికి వచ్చినాక నాకు హంపి పోయిన ఒక రెండు పాయింట్లు, రామప్ప వెళ్ళిన ఒక రెండు పాయింట్లు, ఇవన్నీ గుర్తు వచ్చినాక అనిపిలా. అర్థమైందా? ఆప్షన్ కూడా లాస్ట్ 15 రోజులు ముందు, మ్యామ్ ఆప్షన్ నాకు భయం వేసేస్తుంది అన్నాడు. అప్పుడు తెలుసా సింపుల్ టెక్నిక్, ఏం చేయొద్దు, లాస్ట్ 15 ఇయర్స్ ఆప్షన్ రోజు ఒక పేపర్ రాసే చాలు, ఏదైతే అది అయితే అయ్యి అక్కడ రాసొచ్చాడు కదా. సింపుల్ చెప్తాంటే మెడివల్ ఇండియన్ టెంపుల్స్ కల్చర్ అని అండి, మనం ఏం చెప్తాం టెంపుల్స్ కల్చర్ స్పీక్స్ ఓవర్ సెంచరీ లాగా రాస్తాం. ఇప్పుడు కొంచెం ఎలాబరేట్ చేస్తాం, అది అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు ప్రతి పాయింట్ కి పాయింట్ నేమ్ క్రియేట్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు హంపీలో అక్కడ నాట్య మండపం ఉంది, నేను పాయింట్ క్రియేట్ చేసిన టెంపుల్స్ ఓవర్ సెంటర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అని ఎగ్జాంపుల్ హంపీ, అంటే ఎగ్జాంపుల్ నుంచి పాయింట్ వచ్చింది అక్కడ. అక్కడ 5 పాయింట్స్, సెకండ్ పార్ట్ ఆఫ్ 5 పాయింట్స్, కన్క్లూజన్ లో ఇట్ ఇస్ ద రిచెస్ట్ ఏంటి వెల్త్ విచ్ హ్యుమానిటీ అంటారు, ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్, కల్చరల్ హెరిటేజ్ మన రిచెస్ట్ సెట్స్, వాటిని మనం కాపాడుకుంటే ఫ్యూచర్ లో చాలా హైక్స్కి వెళ్తాం, మనం విసిటింగ్ కంట్రీస్ అని చెప్పాను. ఓకే, అన్ని మనం బట్టి పడితేనే కాదు, కామన్ సెన్స్ ఉపయోగించి కూడా రాయొచ్చు అని చెప్తున్నాడు. అర్థమైందా? మనం ఇప్పుడు భయపడతాం ఏంటంటే క్వశ్చన్ కొత్తగా ఉంది నాకేం రాదని, అట్లా ఏం లేదు, అలా తెచ్చుకుని కూడా 40th ర్యాంక్ తెచ్చుకోవచ్చు. ఓకే, నిజంగా జోక్ కాదు, అలా తెచ్చుకుని కూడా కామన్ సెన్స్ వాడు కూడా గుడ్ ర్యాంక్స్ తెచ్చుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన ఇంటర్వ్యూలో కూడా అదే అడిగారంట, ఏం చూసావు ఢిల్లీలో అంటే, ఏం చూడలా, పీస్ కోసం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాడు అంట, ఏం తిన్నావు అంటే లంచ్ బాక్స్ లో ఫుడ్ తిన్నాను అన్నాడు. బయటికి వచ్చినా చాలా మంది అన్నారు, అరే అని చెప్పొద్దు, నువ్వు ఎక్స్ప్లోర్ చేయమనుకుంటారు, అవసరం మాకు అనిపించింది నేను చెప్పిన, మంచిగా చేస్తారు లేకపోతే మళ్ళీ పోతా అని చెప్పిన. ఓకేనా? యువర్ బిగ్ క్లాప్. ఇంకొంచెం బిగ్ కావునా? ఇంకొంచెం బిగ్ క్లాప్ కావాలా? రావటం గొప్ప కదా పాపం, సర్దుకోకుండా ఇంకా 3 సూట్లే కొనుక్కున్నాడంట, ఇంకో 2 కొనుక్కోమని చెప్తున్నాను. ఈ ఓన్లీ పచ్చే 3 సూట్స్ టు గో టు మస్తుంది, యాక్చువల్లీ 4 or 5 మినిమం కొనుక్కుంటేనే అక్కడ అక్కడ డ్రై వాష్ కూడా తొందరగా అవదు, ఆరదు. సూట్ ఈస్ కంపల్సరీ టు ద క్లాస్, ఇలా రావడానికి ఒప్పుకోరు, మనం కూడా పెడదామా? అవునా, ర్యాంక్ వచ్చాక చేద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, ఐ విల్ కాల్ యూ ఇన్ ద ఈవినింగ్. బాయ్. మైక్ మాది.
హోప్ యూ లైక్ దిస్ టాక్. సో ఇప్పుడు మీకు సీసాట్ క్లాస్ ఉంది, రీజనింగ్ ఇది. రేపు పాలిటీ చెప్పుకుందాం, ఏదో ఒక టైం ఫిక్స్ చేసుకుని పాలిటీకి నేను వస్తాను, ముందో వెనుకో. జస్ట్ ట్రై టు అడ్జస్ట్ ఈ వారం రోజులు రీజనింగ్ క్లాసుల టైంలో పాలిటీ క్లాస్ ముందో వెనుకలో అడ్జస్ట్ చేసి పడతాను. నోట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిందా? రాసేసారా? ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి ఇచ్చాను, దాని మీద వీడియో వస్తుంది ఇప్పుడు. ఆ వీడియో చూసి రీసెర్చ్ చేసేసి రాసేసేయండి. సేమ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, రేపు క్లాస్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ క్లాస్లో నో కాన్ఫిడెన్స్ మోషన్ సెన్షూర్ మోషన్ చెప్దాం అనుకున్నా, సో నేను రావటం కూడా తను వచ్చే లేట్ అయిపోయింది అనమాట. సో ఐ కెన్ నాట్ లీవ్ హిమ్, సర్ప్రైజ్ ఇటానికి టైంకి వచ్చాడు క్లాస్ టైంకి. సో దట్ ఈస్ ద థింగ్ దట్ హెస్ హ్యాపెండ్. సో ఐ విల్ మీట్ టుమారో. ఇప్పుడు ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని సీసాట్ స్టార్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ.